అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్టి బ్లాగ్స్. వేమన్పల్లి ప్రాణహిత పుష్కరాలు 9వ రోజు అనగా ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారు సతీ సమేతంగా ప్రాణహిత పుష్కరాలకు విచ్చేసి ఈ పుష్కరాలకి మరింత శోభని కలిగించారు. వారి విలువైన సమయంలో మన ఛానల్ కోసం కాస్త సమయాన్ని కేటాయించి వారి అమూల్యమైన అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు. ఆ అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారాలు. పవిత్రమైన ప్రాణహిత పుష్కరాలు. మన ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా 12 సంవత్సరాలు వచ్చే పుష్కరాలు పుష్కర స్నానం చేసి ఎంతో మేలు జరుగుతుందనే విశ్వాసం. గత 6 ఏళ్ల క్రితం కూడా గోదావరి పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున రోజు 4 లక్షల 5 లక్షల మంది లక్షల మంది అక్కడ అన్ని వసతులు ఏర్పడి జరుగుతాయి. ఈరోజు మనమంతా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. మనమంతా చాలా అదృష్టవంతం. వేమనపల్లి ప్రాంత అదృష్టం. ఇలా పుష్కర స్నానానికి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి వస్తారు. అంటే దాదాపు 800 కిలోమీటర్లు. అదే వేమనపల్లి గ్రామానికి దాదాపు 4 కిలోమీటర్లు. రోజు వచ్చి కూడా స్నానం చేసుకుంటాం. ఎంత తండ్రులంటే ఎంత వాళ్ళకి ఎంత అదృష్టం. ఈ ప్రాణహిత పుష్కర స్నానం చేసినట్టయితే రోజు చేసే అవకాశం మేము మంచాలి. అది యాక్చువల్గా పాత మంచం అంటే పాత మంచాల ఊరికి ఉన్న 2 కిలోమీటర్ ఇప్పుడు మంచం అంటే ఆ ప్రాంతం అంతా స్నానాలు చేసుకోవడానికి అంటే గోదావరి స్నానం చేస్తే ఈ ప్రాంతాలు ఉండే గ్రామాలకు మనం అంతా చాలా అదృష్టం. ఎందుకంటే ఈ సుంటి స్నానం దొరకాలంటే వేరే కట్ట పోలీసు కానివ్వండి. అదేవిధంగా ఈ ప్రాంత సంబంధించిన ప్రజాప్రతులు నిత్యం అన్నదానం కూడా పెడతారు. ఇవన్నీ ప్రభుత్వ పాలన చేస్తుంది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఫెస్టివల్స్ కేంద్రం నుంచి 1 రూపాయి సాయం లేకుండా 80,000 కోట్లు ఖర్చు పెట్టి 24 లక్షల ఎకరాలకు నిర్వహించిన బహుత్తర కార్యక్రమం కాలేశ్వరం. మీలో 3 ఇయర్స్ హిస్టారికల్ అంటే భారతదేశ రికార్డు కాదు, నేను అంటే ప్రపంచంలో కూడా రికార్డు. 24 to 28 మంత్స్ లో కంప్లీట్ చేశారు. అది కేంద్రుని మీరు ఇలా సక్సెస్ఫుల్ ఉందిగా. 120 కిలోమీటర్ల గోదావరి రెండు కొండలా ఉంది. ఏప్రిల్ మిడిల్ నాటి అయినా యాక్చువల్గా మే ఎండ్ ఆఫ్ ద మే కూడా ఆ గోదావరి ముందు ఈ పుష్కర స్నానం చేసేవాళ్ళు చేయకుండా రాని వాళ్ళకి నేను తీసుకుపోయి చల్లుకున్నా కూడా సంతోషం. తమ విలువైన సమయాన్ని మన ఛానల్ కోసం కేటాయించి విలువైన అభిప్రాయాన్ని మనతో షేర్ చేసుకున్నందుకు ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో అంతా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.